నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ మనకి చూసుకోండి మూవీస్ అంటే సినిమాలు ఈ సినిమాలకు సంబంధించి మనకి అవార్డ్స్ అనేది ఇస్తారని తెలుసు మన ఇండియాలో చూసుకుంటే మనకి నేషనల్ అవార్డ్స్ అని నంది అవార్డ్స్ అని ఐఫా అవార్డ్స్ అని చెప్పి ఫిలిం పేర్లు సైమా అవార్డ్స్ అని ఇస్తుంటారు కానీ ఇంటర్నేషనల్ వైడ్ గా మనకి ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఇస్తుంటారు మూవీస్ కి సంబంధించి ఈ ఆస్కార్ అవార్డ్స్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నామినేటెడ్ అయినటువంటి మూవీస్ వాటికి వచ్చినటువంటి అవార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి మనకి దేనికి యూస్ అవుతాయి అంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సి నుండి గ్రూప్ వన్ గ్రూప్ టూ పంచాయతీ సెక్రటరీలు ఇంకా చాలా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి అదేవిధంగా యూపీఎస్సి నుండి మనకి సివిల్స్కి సంబంధించి ఇంకా రైల్వేకి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి వీటికి సంబంధించి ఏదైతే జనరల్ నాలెడ్జ్ ఉంటుందో ఆ జనరల్ నాలెడ్జ్ లో వీటికి సంబంధించి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి వీటిని కరెంట్ అఫైర్స్లో కూడా ఇంక్లూడ్ చేసి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఆ కారణం చేత ఇప్పుడు మనకి ఏదైతే తొంభై ఒకటవ ఆస్కార్ అవార్డులు ఇవ్వడం జరుగుతుందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఈ తొంభై ఒకటవ ఆస్కార్ అవార్డులు అనేవి మనకి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఆదివారం నుండి ఇవ్వడం అయితే జరిగింది మనకి ఇరవై ఐదో తారీఖు సోమవారం లోపు అయితే కంప్లీట్ అయిపోయింది మనకి చూసుకుంటే వీటికి సంబంధించి అవార్డ్స్కి ఎక్కువగా నామినేట్ అయిన ఫిలింస్కి సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి ఏ అవార్డ్స్ వచ్చాయి అంటే ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయో వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మోస్ట్ నామినేషన్స్ అంటే ఎక్కువ కేటగిరీలో నామినేషన్ అయినటువంటి రెండు మూవీస్ ఉన్నాయి ఇందులో చూసుకుంటే ది ఫేవరెట్ రోమా అనే మూవీస్ పది కేటగిరీలో మొత్తంగా మనకి నామినేట్ అయితే అయ్యాయి ఆస్కార్ అవార్డుల కోసం ఇందులో చూసుకుంటే మనకి నెక్స్ట్ మోస్ట్ అవార్డ్స్ అనేవి తీసుకుంది ఆస్కార్లో బొహిమెనో రాప్సోడి అనే మూవీ నాలుగు కేటగిరీలో మనకి ఆస్కార్ అవార్డులు అయితే విన్ అవడం అయితే జరిగింది ఇదైతే గుర్తుంచుకోండి ఇక మనకి వీటికి సంబంధించి మెయిన్ అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ మనకి చూసుకుంటే పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ కి సంబంధించి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ సబ్జెక్ట్గా ఇండియా నుండి ఆస్కార్ అవార్డ్ అయితే గెలవడం జరిగింది ఇదైతే గుర్తుంచుకోండి ఇది మనకి ఇండియా నుండి ఆస్కార్ అవార్డు అయితే గెలవడం జరిగింది దీన్ని కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బెస్ట్ పిక్చర్ అవార్డ్ ని గ్రీన్ బుక్ అనే మూవీ అయితే ఆస్కార్ అవార్డు రూపంలో విన్ అవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ మనకి బెస్ట్ యాక్టర్ చూసుకుంటే రామి మాలిక్ బహోన్ రాప్సోడి మనకి చూసుకున్నాం కదా హైయెస్ట్ ఆస్కార్ అవార్డ్స్ విన్ అయిన మూవీ చూసుకుంటే బహమోన్ రాప్సోడీ ఇది తెలిసిందే దీంట్లోనే మనకి ఉత్తమ నటుడిగా రామీ రామి మాలిక్ కి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే ఉత్తమ నటి అంటే బెస్ట్ యాక్టర్స్ ఒలీమియా కొల్మన్ ది ఫేవరెట్ యాక్టర్ గా ఆస్కర్ అవార్డు లో నామినేట్ అయింది అవార్డు అయితే విన్ అయింది ఇక నెక్స్ట్ మనం బెస్ట్ డైరెక్ట్ చూసుకుంటే అల్పోస్ కరోనా రోమా మూవీకి ఈ అవార్డు అయితే పొందడం జరిగింది ఆస్కార్ అవార్డు ఇక నెక్స్ట్ మనకి ఉత్తమ యానిమేటెడ్ మూవీ అంటే బెస్ట్ యానిమేషన్ ఫిలిం అయితే యానిమేషన్స్ అంటే తెలుసుగా మనకి ఏదైతే టామ్ అండ్ జేరీ గట్ట ఉంటాయి కదా ఆ విధంగా యానిమేషన్ సంబంధించింది ఫిల్ ఆస్కర్ అవార్డుకి స్పైడర్ మ్యాన్ వర్సెస్ ఇంటూ స్పైడర్ వర్స్ అని చెప్పి మనకి స్పైడర్ మ్యాన్కి సంబంధించి ఒక కార్టూన్ మూవీ రీసెంట్గా మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయింది దానికి సంబంధించి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అంటే బెస్ట్ యానిమేషన్ ఫిలిం కదా ఆస్కర్ అవార్డు అయితే వినవడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటే తెలుసు కదా ఉత్తమ సహాయ నటుడుగా మహర్షి ఆలీ ది గ్రీన్ బుక్కి సంబంధించి ఈ అవార్డు అయితే విన్ అవ్వడం జరిగింది ఇక ఉత్తమ సహాయ నటి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అంటే ఇది ఫిమేల్ కేటగిరీలో రెజీనా కింగ్ అయితే విన్ అవ్వడం జరిగింది ఈమె చూసుకుంటే మనకి ఇఫ్ బీల్ స్ట్రీట్ కుక్ డాక్ అనే మూవీకి ఈ ఆస్కర్ అవార్డు అయితే విన్ అవడం జరిగింది ఇక నెక్స్ట్ మనకి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మనకి విజువల్ ఎఫెక్ట్స్ అంటే తెలుసు మనం చూసేటప్పుడు రియాలిటీని చూపించే విధంగా ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ అంటారు దీనికి చూసుకుంటే మనకి ఫస్ట్ మ్యాన్ మూవీకి ఈ అవార్డు అయితే రావడం జరిగింది విజువల్ ఎఫర్ట్స్ లో అదైతే మీరు చూడండి ఇక మనకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మనకి ఒరిజినల్ గా అంటే రియాలిటికల్ గా స్క్రీన్ ప్లే అయితే ఉంటే దీన్ని ఒరిజినల్ స్క్రీన్ ప్లే అంటారు దీనికి చూసుకుంటే మనకి గ్రీన్ బుక్ మూవీకి అయితే రావడం జరిగింది ఇందులో మనకి నిక్ పొల్గొంగ బియాంగ్ క్యూరీ పీటర్ పారెల్లి ఈ ముగ్గురికి రావడం అయితే జరిగింది ఈ అవార్డ్ అనేది ఇదైతే మీరు చూసుకోవచ్చు గ్రీన్ బుక్ మూవీ అదైతే ఉత్తమ డాక్యుమెంటరీ అంటే బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అయితే చూసుకుంటే మనకి ప్రీ సోలో ఇదైతే మీరు చూడండి మనకి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అయితే ప్రీ సోలోకి రావడం అయితే జరిగింది ఆస్కర్ అవార్డు ఇక నెక్స్ట్ మనకి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ చూసుకుంటే హన్నా బీచ్లర్ ప్రొడక్షన్ డిజైనర్ కి సంబంధించి రావడం జరిగింది ఇది చూసుకుంటే మనకి బ్లాక్ పెంతర్ మూవీకి అయితే రావడం జరిగింది మనకి బ్లాక్ పెంతర్ మూవీ అనేది టూ థౌజండ్ లో అయితే రావడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ లో స్టార్టింగ్ లో అయితే రిలీజ్ అవడం జరిగింది అదైతే చూసుకోండి మనకి తెలుగులో అయితే రిలీజ్ అవ్వలేదు బ్లాక్ ప్యాంతర్ ఇక నెక్స్ట్ మనకి బెస్ట్ సినిమా ఆటోగ్రఫీ అల్పోన్సో కరోనా ఇది మనకి రోమా మూవీకి అయితే రావడం జరిగింది సినిమాటోగ్రఫీ గురించి ఇవి మనకి ఆస్కర్ అవార్డుల గురించి కాబట్టి మూవీస్ కి సంబంధించి కొన్ని నేమ్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి ఇక మనకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ దీనికి సంబంధించి మనకి చూసుకుంటే లుడ్బెనెన్ గొడ్ బ్లాక్ ప్యాంతర్ మూవీకి రావడం జరిగింది ఇది కూడా మనకి బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ సౌండ్ ఎడిటింగ్ అంటే మనకి ఏదైతే మూవీ మనం చూస్తున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అదే విధంగా మనకి ఏదైతే యాక్టర్స్ వాయిస్ అయితే వినబడుతుందో దీన్ని మనకి సౌండ్ ఎడిటింగ్ కేటగిరీలోకి అయితే వస్తుంది ఇది చూసుకుంటే మనకి భూమేశ్వర రాప్సోడి మూవీకి అయితే రావడం జరిగింది ఇది చూసుకుంటే మనకి మోస్ట్ నామినేటెడ్ మోస్ట్ అవార్డెడ్ విన్నర్ మూవీ కదా ఆ విషయం మీరు గుర్తుంచుకోండి ఇందులో చూసుకుంటే మనకి జాన్ హరసు మరియు నిసా హటన్ కి ఈ అవార్డు అయితే రావడం జరిగింది బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ ఆస్కర్ అవార్డు ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ చూసుకుంటే రోమా రోమా మూవీకి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డు అయితే రావడం జరిగింది ఆస్కర్ కి రోమా చూసుకుంటే మొత్తం మనకి పది కేటగిరీలో ఆస్కర్ అవార్డ్కి నామినేట్ అయితే అయింది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఫ్రెండ్స్ మనకి చూసుకుంటే ఏదైతే షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయో బెస్ట్ లైవ్ యాక్షన్ లైవ్ లో జరుగుతున్నట్టు ఏదైతే షార్ట్ ఫిల్మ్ ఉంటుందో దీనికి చూసుకుంటే స్కిన్ అనే దానికి షార్ట్ ఫిల్మ్ కి ఆస్కర్ అవాడమ్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ మనకి చూసుకుంటే ఏవైతే యాక్టర్స్ వేసుకునే క్లోత్స్ అంటే బట్టలు అయితే ఉంటాయో వాటిని డిజైన్ చేసే దాంట్లో మనకి రూత్ కార్టర్ కి రావడం జరిగింది ఇది చూసుకుంటే మనకి బ్లాక్ ప్యాంతర్ మూవీ అయితే రావడం జరిగింది బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఆస్కర్ అవార్డు ఇక నెక్స్ట్ చూసుకుంటే బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం బేవో అనే మూవీకి అయితే రావడం జరిగింది ఇది కూడా మీరైతే చూడొచ్చు ఇక నెక్స్ట్ మనకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ చూసుకుంటే మనకి ఏదైతే సాంగ్స్ ఉంటాయో మూవీస్కి సంబంధించి ఇంగ్లీష్ లో కూడా కొన్ని మూవీస్ సాంగ్స్ అయితే ఉంటాయి దీంట్లో మనకి షాలు ఫమ్ స్టార్ ఈజ్ బ్రాన్ అనే మూవీలో ఈ సాంగ్ అయితే రావడం జరిగింది ఇందులో చూసుకుంటే మ్యూజిక్ అండ్ లిరిక్స్ బై లేడీ గిగా ఈవిడికి అయితే ఈ అవార్డు అయితే వచ్చింది అనుకోవచ్చు ఇంకా మీరు ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ ఏదైతే మూవీని చూసినప్పుడు మనకి పార్ట్స్ పార్ట్స్గా కట్ చేస్తారో ఇందులో మనకి బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ చూసుకుంటే జాన్ ఒట్మాన్ బెహీమోన్స్ రాప్సోడీ మూవీకి అయితే రావడం జరిగింది టోటల్గా చూసుకుంటే మనకి ఈ కేటగిరీలకి సంబంధించి నైన్టీ ఫస్ట్ ఆస్కార్ అంటే తొంభై ఒకటవ ఆస్కార్ అవార్డులు అనేవి ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో వారు ఆస్కార్ అవార్డులు అయినటువంటి ఫిలిమ్స్ డైరెక్టర్స్ ప్రొడక్షన్ డిజైనర్స్ కాస్ట్యూమ్ డిజైనర్స్ యాక్టర్సు అదేవిధంగా సపోర్టింగ్ రోల్ యాక్టర్సు వీరికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవడానికి అయితే యూస్ అవుతుంది అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాస్కర్ అవార్డ్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు కూడా చెక్ చేస్తే మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు ఆ వెబ్సైట్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఇస్తాకైతే ట్రై చేస్తాను ఆ డీటెయిల్స్ కూడా మీరు తెలియజేస్తూ చూడండి ఇది మీకైతే కాంపిటీవ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు యూస్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలనుకున్నారు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్లైకన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా ద్వారా వచ్చే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని పొందగలరు